ప్రొఫెషనల్ ట్రేడింగ్ అనేటువంటిది పెద్దగా డెవలప్ అవ్వలేదు. వీళ్ళ అంటే ట్రేడింగ్ అనేటువంటిది పెద్దగా జరగలేదు. అంతగా డెవలప్ అయినటువంటి ఆర్థిక వ్యవస్థ కాదు. ఎవరిది అంటే ఆర్యులు అనేటువంటి వాళ్ళది. మరి ఆర్య యొక్క రెసిడెన్షియల్ హౌస్ అంటే రెసిడెన్షియల్ ఏరియాస్ కూడా, లేకపోతే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కూడా, వాళ్ళు ఉండేటువంటి ఇల్లు కూడా చాలా సింపుల్గా ఉండేటివి. చాలా సాధారణంగా పెద్ద పెద్ద కోటలు, పెద్ద పెద్ద ఇల్లు, పది రూమ్లు, 20 రూమ్లు ఏమీ లేవు. ఒకే రూమ్ ఉండేటువంటిది, వెదురుతో కట్టుకున్నటువంటి చిన్న గుడిసెల్లాంటి వాటిలో నివాసం ఉండేటువంటి వాళ్ళు ఆర్యులు అనేటువంటి వాళ్ళు. మరి ఈ ఆర్యులు అనేటువంటి వాళ్ళు తొలివేద కాలంలో బార్టర్ సిస్టమ్ను ఉపయోగించారు. వస్తు మార్పిడి పద్ధతిని, దానితో పాటు సువర్ణ నిష్కా అనేటువంటి గోల్డ్ కాయిన్ని యూజ్ చేశారు చాలా తక్కువ మొత్తంలో. మలివేద కాలంకి వచ్చేసరికి ఈ బార్టర్ సిస్టమ్ అనేటువంటి దానితో పాటు గద్యానము, నిష్కా అనేటువంటి గోల్డ్ కాయిన్స్ను ఉపయోగించడం జరిగింది. తొలివేద కాలంలో ప్రకృతి శక్తులను పూజించారు. మలివేద కాలం వచ్చేసరికి త్రిమూర్తులను పూజించారు. తొలివేద కాలంలో చాలా సింపుల్ వర్షిపింగ్ ప్రాసెస్ ఉండేది. మలివేద కాలంలో కాంప్లికేటెడ్ వర్షిపింగ్ ప్రాసెస్ వచ్చింది. తొలివేద కాలంలో పూజా విధానం అనేటువంటిది జస్ట్ ఆ శ్లోకాలను పలకడంతో పూజలు అయిపోతాయి. కానీ మలివేద కాలంలో యజ్ఞం చెయ్యాలి, యాగం చెయ్యాలి, యానిమల్ సాక్రిఫికేషన్ అనేటువంటిది చేయాలి. దాని తర్వాత యజ్ఞము యాగం అయిపోయిన తర్వాత విపరీతమైనటువంటి డొనేషన్స్, బ్రాహ్మణులకు ఆవులను దానం చేయాలి, గోల్డ్ కాయిన్స్ను దానం చేయాలి, బంగారు నాణాలు, వెండి నాణాలు, విపరీతమైనటువంటి డొనేషన్స్ అనేటువంటివి చేయాలి. ఇటువంటి కాంప్లికేటెడ్ పూజా విధానం వల్ల ఎవరైతే ప్రొవోక్ అయిపోయి ఉన్నారో, ఎవరైతే వెస్ట్ అయిపోయి ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఇంకొక మతంలో కొత్త మతాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, మోక్షం పొందే మార్గాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా వెయిట్ చేసేటువంటి వాళ్ళకు కనిపించినటువంటి కొత్త మతాలే, మెయిన్ మతాలే బౌద్ధ మతం, జైన మతం అనేటువంటిది. ఇది దేనికి సంబంధించిందండి? ఆర్యులు. అర్థమైంది కదండి ఆర్యులు. ఫస్ట్ వేదిక లిటరేచర్ చెప్పాను, దానితో పాటు సోషియో ఎకనామికల్ పొలిటికల్ రిలీజియస్ కండిషన్స్ ఆఫ్ ఆర్యన్స్. ఫస్ట్ వేదిక పీరియడ్, ఋగ్వేదిక పీరియడ్ ఆర్యన్స్ ఎలా ఉండేవాళ్ళో చెప్పాను. లేటర్ వేదిక పీరియడ్ ఆర్యన్స్ అనేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పుకున్నాం ఆఫ్టర్నూన్ క్లాస్లో. షోడశ